హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ నేతలు ఈటెల రాజేందర్ని ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్టుగా ఈ ఎన్నిక జరిగింది. అయితే అధికార పక్షానికి భంగపాటే మిగిలింది. దాంతో ఇక ఈటెల్ను ఇరకాటంలో పెట్టడంపైనే టిఆర్ఎస్ నేతలు దృష్టి సారిస్తారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గులాబీ నేతలకు టార్గెట్ అవుతున్నారు. ఈటెల ఎంత చెలరేగుతున్నా వారు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అసలు ఈటెల్ను లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తున్న టిఆర్ఎస్ బండి సంజయ్నే టార్గెట్ చేస్తుండడం వెనుక లెక్కలేంటి? బీజేపీ నేత బండి సంజయ్ కాదు, తొండి సంజయ్. యాసంగిలో వరే వెయ్యండి అంటున్నారు తొండి సంజయ్. బండి సంజయ్ను గెలిపించినోళ్లకి ఓ దండం. ఆయన లాంటి పిచ్చోణ్ణి పార్లమెంటుకు పంపించారు. హిందూ ముస్లిం పేరుతో ఆగం చేయడమే బీజేపీ పనని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. సిరిసిల్లలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడి 7.5 ఏళ్ల తర్వాత రైతులు రోడ్డెక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. 7 దశాబ్దాల వెనుకబాటును 7 ఏళ్లలో సీఎం కేసీఆర్ మార్చారని కొనియాడుతూ, 7 ఏళ్ల వరుస కరువు నుంచి 7 ఏళ్లలో అభివృద్ధి బాటలో నడిపించారని కేటీఆర్ తెలిపారు. వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా టిఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. సందర్భంగా టిఆర్ఎస్ ముఖ్యులు కేంద్రంతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిన్న కాక మొన్న ముగిసిన హుజూరాబాద్ బైపోల్స్లో ఈటెల అద్భుత విజయం సాధించి టిఆర్ఎస్కు ఊహించని షాక్ ఇచ్చారు. దొరల పార్టీలో ఇమడలేమంటూ బరిలోకి దిగిన ఈటెల ఏకంగా కేసీఆర్కే సవాల్ విసిరి నెగ్గుకొచ్చారు. సహజంగానే ఈటెల గులాబీ పార్టీ నేతలకు టార్గెట్ అవుతారని అందరూ భావించారు. అయితే టిఆర్ఎస్ వ్యూహం భిన్నంగా కనిపిస్తోంది. ఈటెలను వదిలి వారు బండి సంజయ్ని లక్ష్యం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈటెలను లైట్ తీసుకుని బండి సంజయ్ని టార్గెట్ చేయడంలో టిఆర్ఎస్ ఆంతర్యం ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈటెల ఎదిగితే రాజకీయంగా తమకు పెద్దగా నష్టం లేదన్నది వారు ఒక అంచనాకు వచ్చినట్లు కనిపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇటీవలే పార్టీలోకి వచ్చిన ఈటెలకు జాతీయ పార్టీ అయిన బీజేపీ అంత ప్రియారిటీ ఇవ్వదు అన్నది టిఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు. అదే సమయంలో బండి సంజయ్ని టార్గెట్ చేయడం వెనుక టిఆర్ఎస్ వ్యూహం ఉన్నట్టే కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో 300 కాపు కమ్యూనిటీ ఎక్కువ. ఆ వర్గానికి చెందిన సంజయ్ రాజకీయంగా బలపడితే టిఆర్ఎస్కు ఇబ్బందులు తప్పవన్నది కేసీఆర్ అంచనాగా చెప్తున్నారు. అందుకే కేసీఆర్ అండ్ కో బండి సంజయ్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అదీకాక మాటల మాంత్రికుడిగా పేరున్న కేసీఆర్ని బండి సంజయ్ అదే మాటల ధాటితో ఎదుర్కొంటూ ఫోకస్ అవుతున్నారు. అందుకే ఆయన గులాబీ శ్రేణులకు ఆ రేంజ్లో టార్గెట్ అవుతున్నారంట. దీని వెనుక కొందరు బీజేపీ పెద్దల సహకారం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు బీజేపీలో కేసీఆర్ అనుకూల నాయకులు, కోవర్టులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరంతేలేండి, రాజకీయాలంటే అలాగే ఉంటాయి మరి. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం లేదా? అందుకే స్థానిక నేతలు అధికార పార్టీతో లోపాయికార ఒప్పందం పెట్టుకుంటున్నారా? నిజంగా ఎన్నికల్లో పోటీ ఇద్దామనుకుంటే కొందరు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు స్క్రూటినీలో ఎందుకు రిజెక్ట్ అయ్యాయి? మరికొందరు ఎందుకు అర్ధాంతరంగా పోటీ నుంచి విరమించుకున్నారు? జిల్లా స్థాయి నాయకుల నుంచి
రాష్ట్ర అధ్యక్షుల వరకు నెల్లూరులో మక్కాం వేసిన ప్రతిపక్షానికి ఈ పరిస్థితి ఏంటి? నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం ఏ విధంగా ముందుకు సాగుతుంది? తమ పార్టీ అభ్యర్థులను గెలుపించుకునే దానికి ఆ పార్టీ నేతలు ఎలాంటి అండదండలు అందిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గరగా వెళ్తుంటే తెలుగుదేశం పార్టీ విజయానికి ఆమడ దూరంగా ఎందుకు వెళ్తుంది? తెలుగుదేశం పార్టీ నాయకుల వైఫల్యాలపై మీ ముందుకు ఈ రోజు తెరచాటు రాజకీయంతో. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికల కంటే ప్రస్తుతం నెల్లూరు నగర కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికలు తెలుగుదేశం ప్రభుత్వం తమ సత్తాను చాటేందుకు ఒక అవకాశంగా భావించవచ్చు. ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను తమ పార్టీకి అనుకూలంగా చేసుకుని ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ విజయం ఎంతగానో ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఉంది. అయితే సింహాపురి కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార శైలి తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. కార్పొరేషన్ పరిధిలో సిటీలో ఉన్న 28 డివిజన్లు, రూరల్ పరిధిలో ఉన్న 26 డివిజన్లలో ఎన్నికలకు సంబంధించి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. 54 డివిజన్లలో మొత్తం 155 మంది అభ్యర్థులను పోటీ బరిలోకి దింపినప్పటికీ అన్ని స్థానాల్లో పోటీలో కొనసాగే విధంగా అభ్యర్థులను కాపాడుకోలేకపోతున్నారు. ఏడు, 12, 37, 38, 40 డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. 6, 8, 20, 24, 29, 45 డివిజన్లలో అభ్యర్థులు స్వతహాగా పోటీ నుంచి తప్పుకున్నారు. ఇందులో 20, 29 డివిజన్లలో అభ్యర్థులు టీడీపీ బి ఫామ్ తీసుకున్న తర్వాత పథకం ప్రకారం పోటీ నుంచి తప్పుకోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. ప్రధానంగా 40 డివిజన్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తమ్ముడు పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా పోటీ బరిలోకి దిగారు. ఇప్పటికే రూప్ కుమార్ యాదవ్ అదే డివిజన్ నుంచి 2 సార్లు కార్పొరేటర్గా పనిచేసి ఉండడంతో అతనిపై కొంత వ్యతిరేకత ఉంది. దీంతో టీడీపీకి ఆ డివిజన్లో గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ డివిజన్లో సరైన అభ్యర్థిని పోటీకి దింపకపోవడంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైంది టీడీపీ. మంత్రి సోదరుడనే ఆ డివిజన్ను ఏకగ్రీవం చేసేందుకు తెలుగుదేశం పార్టీ సహకరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల తిరస్కరణ అయిన వారితో పాటు పోటీ నుంచి తప్పుకున్న 6 మందితో కలిపి మొత్తం 11 డివిజన్లలో తెలుగుదేశం పోటీలో లేకుండా పోయింది. మిగిలిన 43 డివిజన్లలో మాత్రమే టీడీపీ పోటీకి పరిమితమైంది. నెల్లూరు జిల్లాకు చెందిన నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రతో పాటు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు చినరాజప్ప, నక్క ఆనందబాబు, బీసీ జనార్దన్ రెడ్డి వంటి వారు నెల్లూరులో మకాం వేసి ఎన్నికలపై దృష్టి సారించారు. వీరికి కనీసం అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించే విధానం తెలియదా? బరిలో ఉన్న అభ్యర్థులను ఎందుకు కాపాడుకోలేకపోయారు అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానుల మదిలో నెలకొన్న ప్రశ్న. ఆ క్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు అధికార పార్టీకి అమ్ముడుపోయారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని అధికార పార్టీ నేతలకు సవాలు విసిరిన టీడీపీ నేతలు ఇప్పుడు డీలా పడుతున్నారు. కనీసం ఇప్పటి వరకు పోటీలో ఉన్న అభ్యర్థులకు అండదండలు అందిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొన్ని సీట్లైనా గెలిచి పరువు దక్కించుకుంటారా లేక 54 డివిజన్లను వైసీపీకి కానుగ్గా ఇస్తారా అని నెల్లూరు వాసులు చర్చించుకుంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత అభ్యర్థులపై ఉన్నటువంటి సానుకూలత విజయానికి ఎంతగానో దోహదపడతాయి. అయితే తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ రెండింటిని ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమైంది. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి 54 డివిజన్లను తమ కవిసం చేసుకునే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంటే కొద్ది గొప్ప సీట్లు గెలుచుకోవడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వెనకబడిపోయింది. అభ్యర్థుల ఎంపిక నుంచి కూడా అంటే సీనియర్లుగా ఉన్నటువంటి వారికి అవకాశం కల్పించకుండా జూనియర్లకి అవకాశం కల్పించడం, అదేవిధంగా నామినేషన్లు సక్రమంగా నామినేషన్లు దాఖలు చేయకపోవడం, అదేవిధంగా పోటీ బరిలో ఉన్నటువంటి అభ్యర్థులను కాపాడుకోలేకపోవడం, ఇలాంటి వైఫల్యాలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి అనేక కారణాలను కూడా చెప్పుకోవచ్చు. హుజూరాబాద్ ఓటమితో తెలంగాణ సీఎం కేసీఆర్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. మారిన ఆయన ఆలోచనలు నిరాశతో తీసుకుంటున్నవేనా లేకపోతే వ్యూహాత్మకమా? బీజేపీపై రాజకీయ పోరాటాన్ని తీవ్రతరం చేసే వ్యూహంపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్న హరీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు కూడా అప్పగించడం వెనుక ఆంతర్యమేంటి? వచ్చే సార్వత్రిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఆయన కొత్త స్కెచ్ గీస్తున్నారా? రాజకీయాల్లో కీలక పదవిలో ఉన్న నేత తీసుకునే నిర్ణయాలు అనేక అంశాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అది జగమెరిగిన సత్యమే. అందులోనూ రాజకీయ వ్యూహాలను ఆరితేరిన మాటల మాంత్రికుడు సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వెనుక చాలా లెక్కలే ఉంటాయనేది కాదనలేని వాస్తవం. హుజూరాబాద్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత బీజేపీపై రాజకీయ పోరాటాన్ని తీవ్రతరం చేసే వ్యూహంపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్ ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్న హరీష్ రావుకు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు. గతంలో ఈటెల రాజేందర్ నిర్వహించిన ఈ శాఖ కొన్ని నెలల నుంచి కేసీఆర్ దగ్గరే ఉంది. అయితే హుజూరాబాద్ ఫలితం తర్వాత తాజాగా ఈ శాఖను మంత్రి హరీష్ రావుకు అప్పగించారు సీఎం కేసీఆర్. కేసీఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించకపోయినప్పటికీ ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో మరో విషయంపై కూడా టీఆర్ఎస్ వర్గాలకు స్పష్టత వచ్చిందని చర్చ మొదలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, అప్పుడు ఈటెల రాజేందర్ను తప్పించడం ద్వారా ఖాళీ అయిన వైద్య ఆరోగ్య శాఖతో పాటు మరిన్ని శాఖలకు కొత్త మంత్రులు వస్తారని వార్తలు వచ్చాయి. కొంతమంది ఉన్నవాళ్లను తప్పించి ఆ స్థానంలో కొత్త వారికి కేబినెట్లో చోటు కల్పించాలనే భావనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు చాలా కాలం నుంచి ప్రచారం సాగుతోంది. ఆ ఊహాగానాలకు తగ్గట్టుగానే వైద్య ఆరోగ్య శాఖను ఇంతకాలం తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం కేసీఆర్. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేకపోవడంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కేసీఆర్ మనసు మార్చుకుని ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అందుకే తన దగ్గర ఉన్న వైద్య ఆరోగ్య శాఖను హరీష్ రావుకు ఇచ్చి ఇప్పుడప్పుడే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండదనే సంకేతాలను గులాబీ బాస్ పార్టీ నేతలకు పంపించారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వెనుక అనేక కారణాలున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అవి పూర్తయిన తర్వాత కొన్ని నెలలు ఆగి మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టాలనే యోచనలో టీఆర్ఎస్ అధినేత ఉండొచ్చని చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఆయన ఎప్పుడు ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకుంటారో ఊహించలేమనే వాళ్లు కూడా ఉన్నారు. ఏదేమైనా హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ వ్యూహం మారినట్టు అర్థమవుతోందనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట మంతి లేదనే టాక్ నిజమేనా? 2014 ఎన్నికల సమయంలోనే తాను తెలంగాణ ముఖ్యమంత్రినని జగన్ ఏపీ సీఎం అని ఎన్నిక ముగిసిన వెంటనే ప్రకటించేస్తారు గులాబీ బాస్. అయితే అప్పటిలో ఆ సీన్ రివర్స్ అయినా వారిద్దరి మధ్య సంబంధాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయంటారు. ఇప్పుడు కేసీఆర్ జగన్ ఇద్దరు సీఎంలే. అయితే వారిద్దరూ ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ ఒకే వేదికపై ఇద్దరూ ఎప్పుడు వస్తారు, అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి ఒకే వేదిక ఎక్కనున్నారు. రెండేళ్ల తర్వాత ఇరువురు సీఎంలు ఒకే వేదికను పంచుకొనున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గతంలో చంద్రబాబును విభేదించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ కు సానుకూలంగా మాట్లాడారు. ఆయన అధికారంలోకి వస్తే బాగుంటుందని భావించారు. రెండు పరోక్షంగా కూడా సాయం చేశారని వినికిడి ఉంది. ఎంతో స్నేహంగా ఉన్న తెలుగు ముఖ్యమంత్రులను జల వివాదాలు విన్ని వేరు చేశాయి. అప్పటి వరకు మిత్రుల మాదిరిగా ఒకరింటికి ఒకరు వెళ్లి విందు చేసి వచ్చారు, సమస్యలపై చర్చించుకున్నారు. కాని రాయలసీమ ఎత్తిపోతల విషయంలో కేసీఆర్ కు రాజకీయ ఇబ్బందులు రావడంతో ఆయన ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య మాటలు లేవు. చేతల్లోనూ కేసీఆర్ దూకుడుగా ఉన్నారు. ఇక గోదావరి కృష్ణా బోర్డుల విషయంలోనూ వారు ఇరువురు కూడా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో తాజాగా పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల శైలి ఒకే విధంగా ఉండడం రాజకీయంగా చర్చకు వచ్చింది. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వం కూడా కలిసే నిర్ణయం తీసుకున్నాయా అన్నట్టుగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించేది లేదని కరాఖండిగా ప్రకటించారు. సో దీనిని వేరువేరుగా చూడలేమని అంటున్నారు పరిశీలకులు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాయనే సందేహాలు కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రెండు రాష్ట్రాల సీఎంలు త్వరలోనే ఒకే వేదిక పంచుకొనున్నారు. తిరుపతిలో దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ఈ నెల 14న జరగనుంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జగన్లకు ఇప్పటికే ఆహ్వానాలందాయి. వీరితో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీఎంలు, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ క్రమంలో ఒకే వేదికపైకి దాదాపు 2 ఏళ్ల తర్వాత సీఎంలు రానున్నారు. నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలపై ఏమైనా చర్చించుకుంటారా? ముఖ్యంగా నీళ్ల విషయంలో మాటలు కలుపుకొని పరిష్కరించుకుంటారా, లేదా మళ్లీ ఎడముఖం పెడముఖంగానే ఉంటారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అంతేకాదు, కేంద్రంపై వ్యూహాత్మకంగా వ్యవహరించే అంశాలపైనా చర్చించుకుంటారని ఆశలు ఉన్నాయి. మరి ఏం చేస్తారో చూడాలి.